ప్రైవేట్ ఎయిడెడ్ పీజీ కళాశాలలకు వర్తించని ఫీజు రీయింబర్స్మెంట్, పీజీ విద్యార్థుల ఫీజు పరేషాన్, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నా పేరు చిన్నారి. జీవో నెంబర్ 77ని స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అంటే దాని అర్థం ప్రైవేటు పీజీ కాలేజీలో చదివే ఏ విద్యార్థికి కూడా విద్యా దీవెన విద్యా వసతి వర్తించదు అని చెప్పి చెప్పారు. అయితే జగనన్న వచ్చేటప్పుడు కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, పూర్తి రీఎంబర్స్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవచ్చు, నేను అందరికీ చదువును అందిస్తానని చెప్పి చెప్పారు. కానీ అది అమల్లోకి వచ్చేసరికి అయితే విద్యను దూరం చేసేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విద్యా వసతి విద్యా దీవెన పీజీ ప్రైవేట్ పీజీ విద్యార్థులకు వర్తించదు అంటే దాదాపు ఎక్కువ మంది ప్రైవేట్ పీజీ కాలేజీల్లోనే చదువుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ పీజీ కాలేజీలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే సంవత్సరానికి 2 లక్షల మంది విద్యార్థులు పీజీ చదువుతున్నారు అనుకుంటే అందులో దాదాపు 30% మాత్రమే ప్రభుత్వ యూనివర్సిటీలు ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్నారు, 70% మంది ప్రైవేటు కాలేజీల్లోనే చదువుతున్నారు. సో ప్రైవేటు కాలేజీల్లో చదివే వాళ్ళకి ఈరోజు వర్తించదు అంటే 70% మందికి ఉన్నత విద్య నుంచి దూరం చేస్తున్నట్టే. అలాగే ఈరోజు పోనీ ప్రైవేట్ కాలేజీలో చదివే వాళ్ళందరం కలిపి ప్రభుత్వ కాలేజీలోకి వచ్చేద్దామా అంటే ప్రైవేట్ కాలేజీలో చదివే వాళ్ళందరూ ఈరోజు కాలేజ్ మానేసి ప్రభుత్వ కాలేజీలో జాయిన్ అయితే వాళ్ళందరికీ అకామిడేషన్ ఇవ్వగల కాలేజీలు ఈరోజు ప్రభుత్వ కాలేజీలు లేవు. సో కొత్తగా ప్రభుత్వ పీజీ కాలేజీలు పెట్టి అప్పుడు ప్రైవేట్ కాలేజీలకి వర్తించదు అంటే ఒక అర్థం ఉంది. కానీ అలా పెట్టకుండా ఈరోజు ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులు ఎంటెక్ కానీ ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ ఈరోజు ఎంఫార్మసీ విద్యార్థులు ఎవరికి కూడా వర్తించదు అంటే ఉన్నత విద్య నుండి పేదవాళ్ళందరినీ కూడా దూరం చేయడం తప్ప మరొకటి కాదు. అలాగే ఈరోజు జగనన్న విద్యా దీవెన తెచ్చారు, విద్యా వసతి తెచ్చారు, అటు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ ఆపేశారు. అలాగే మొన్న అమ్మఒడి తీసుకొచ్చారు. అమ్మఒడి మాత్రం ప్రభుత్వ స్కూల్స్లోని ప్రైవేట్ స్కూల్స్లో రెండిట్లోనూ వర్తిస్తారంట. విద్యా దీవెన విద్యా వసతి మాత్రం ప్రైవేట్ కాలేజీలకు వర్తించదండం ఎంతవరకు సబ్ అని చెప్పి మేము అడుగుతున్నాం. అది సరైనది కాదు. ఉన్నత విద్య నుండి పేద విద్యార్థులు దూరం అవుతారు కాబట్టి అది ఒకసారి ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలి, ఈరోజు ఉన్నత విద్య అంతా డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క జీవో నెంబర్ 77 రద్దు చేయాలి. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఇందులోని ఇంతకుముందు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ మీద బేస్ అయ్యి చదువుకునే విద్యార్థులు ఈరోజు కూడా ఈరోజు పీజీ విద్యార్థులందరూ దాదాపు ప్రైవేటు కాలేజీల్లో చదివే వాళ్ళందరూ కూడా రీఎంబర్స్మెంట్ మీద స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి చదువుకుంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఈ విద్యా దీవెన విద్యా వసతి వర్తించదంటే చాలామంది చదువు మానేసే అవకాశం ఉంది. సో డ్రాప్అవుట్స్ పెరిగే అవకాశం ఉంది, ఉన్నత విద్యలోకి అడుగెట్టే వాళ్ళందరూ కూడా తగ్గిపోతారు. అలాగే ఈరోజు ఎవరో ఒకరికి ఈరోజు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు చదివితే ఇంతకుముందు స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ ఇద్దరికి ముగ్గురికి కూడా వచ్చేది. కానీ ఈరోజు ఒకరికి కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది అనడం వలన ఈరోజు ఇంకో విద్యార్థి చదువుకు దూరం అయ్యే అవకాశం ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆడపిల్లలే విద్యకు దూరం అవుతారు. నా పేరు వివి శ్రీనివాసరావు. ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు కూడా చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేదంటే అమ్మఒడి కానీ విద్యా దీవెనని కానీ వసతి దీవెనని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకటన చేసి అందరికీ కూడా మెయిల్ చేస్తాం, చదువుకు సంబంధించిన పెట్టుబడి అంతా మేమే పెడతామని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ రోజు ఎలక్షన్లోనే భరోసా ఇచ్చారు. అది ఎలక్షన్ తర్వాత కూడా కొన్ని పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అర్ధాంతరంగా ఈ సంవత్సరం ఏదైతే డిగ్రీ కానీ పీజీ కానీ చదువుతున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి మాత్రం ఒక పెద్ద విపత్తును తీసుకొచ్చే విధంగా ఒక జీవోని తీసుకొచ్చారు. ఇటీవల జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారంగా డిగ్రీ పీజీ చదువుతున్న విద్యార్థులు అందులో ప్రైవేటు అలాగే ఎయిడెడ్ ఏదైతే కళాశాలలో చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ చేయబడదు అని చెప్పేసి ఈ 77 జీవో ప్రకారంగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల మన విశాఖపట్నం ప్రాంతంలోనే దాదాపుగా 30,000 మంది మొత్తం ప్రభుత్వం కానీ లేదంటే ప్రైవేటు ఎయిడెడ్ కానీ వీళ్ళందరూ కూడా చదువుతున్నారు. ఇంతమంది చదువుతున్న వాళ్ళలో ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవో ఏదైతే ఉందో ఈ జీవో ప్రకారంగా 25,000 మంది విద్యార్థులు అంటే దాదాపుగా 25,000 కుటుంబాలు ఈరోజు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి దూరం అయిపోయే పరిస్థితి అనేది ఉంటుంది. ఎందుకంటే ఏదైతే జగనన్న వచ్చాడు మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేదంటే ఇతరితర సౌకర్యాలు కానీ విద్యా అవకాశాలు కల్పించడం కోసం వస్తున్నాయని చెప్పేసి ఎంతోమంది ఇప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో కానీ ఎయిడెడ్ కాలేజీల్లో కానీ జాయిన్ అయ్యారు. మరి ఈ 25,000 మందికి ఇప్పుడు అర్ధాంతరంగా ఫీజు రీఎంబర్స్మెంట్ నిలుపుదల చేసేస్తే మరి ఈ ఫీజులు కట్టుకునే స్తోమత తల్లిదండ్రులకు ఎక్కడ ఉంటుంది?
ఎందుకంటే ప్రభుత్వం భరోసా ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీల్లో కానీ ఎయిడెడ్ కాలేజీల్లో కానీ జాయిన్ అవడం జరిగింది. ఈరోజు ఆ జీవో ప్రకారంగా ఇప్పుడు వాళ్ళని అర్ధాంతరంగా ఫీజు కట్టకపోతే ఇప్పుడు చదువు మానేయాలా, చదువు కొనసాగించాలా? చదువు కొనసాగించాలంటే మరి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అన్నది తల్లిదండ్రుల్లో తీవ్రమైన ఆందోళన ఉంది. ఎందుకంటే ఈరోజు కూలీ నాలి చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో కానీ గిరిజన ప్రాంతాల్లో కానీ లేదంటే అట్టడి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ చదువుకోవడానికి అవకాశాలు ఏదో ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి మేము ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది కాబట్టి అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలో మేము జాయిన్ చేసాం. ఈరోజు ఏమో ఫీ ఉన్న ఫలంగా మొత్తం ఫీజుని నిలుపుదల చేసేస్తే ఈ డబ్బులు కట్టడానికి మా ఆస్తులు అమ్ముకోవడానికి కూడా మా దగ్గర ఏమీ లేవని చెప్పేసి బాధపడాల్సిన పరిస్థితి అనేది ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఉంది. అందువల్లే ప్రభుత్వం ఆనాడు ఎలక్షన్లోని ఇటువంటి వాగ్దానం చేశారు, అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటువంటి వాగ్దానం చేశారు. చేసింది అర్ధాంతరంగా ఇప్పుడు విరమించుకోవటం అనేది చాలా దుర్మార్గం, అన్యాయం కూడానా. ఎందుకంటే ఈరోజు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా సరే విద్యారంగం బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ విద్యారంగానికి ఎక్కువ ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వం కూడా అలాగే జగనన్న కూడా చెప్తున్నారు. విద్యా వైద్యం అనేది నాకు కీలకం, దీంట్లో ఎంతైనా నేను ఖర్చు పెడతానని చెప్పేసి అన్న తర్వాత ఈరోజు అర్ధాంతరంగా ఇప్పుడు 77 జీవో తీసుకొచ్చి డిగ్రీ పీజీ విద్యార్థులకి ఎయిడెడ్ ప్రైవేట్ వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ లేదు అని చెప్పేసి ఒక్క కలంపోటుతోటి దాన్ని తీసేయటం అని అంటే మాత్రం వాళ్ళ జీవితాలు అనేవి నాశనం చేయటమే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ ఏదైతే కొత్తగా ఇప్పుడు తీసుకొచ్చిన జీవో నెంబర్ 77 ఉందో దాన్ని రద్దు చేయాలి. గతంలో హామీ ఇచ్చినట్టుగానే ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా విద్యా అవకాశాలు కల్పించే విధంగా మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఎందుకంటే ఇదేదో ఇప్పుడు ఈరోజు తల్లిదండ్రులుగా లేదంటే విద్యార్థులుగా మేము అడుగుతుంది కాదు, అది అవసరం. ఈరోజు సమాజానికి విద్యారంగంలో వసతులు లేదనుకుంటూ విద్యారంగంలో ఎక్కువ మంది వచ్చి విద్యావంతం కావాలని అంటే వాళ్ళందరూ కూడా ఇటువంటి సహాయ సహకారాలు ఫీజు రియంబర్స్మెంట్లు లేదనుకుంటే ఇతర పథకాలు అనేవి విద్యారంగానే చాలా కీలకం. కాబట్టి ఆ దృష్టితో దీన్ని చూడాలి తప్ప ఏదో డబ్బులు లేదనుకుంటే ఇతరత్ర అవకాశవాదంతో మాత్రం దీన్ని చూస్తే మాత్రం విద్యారంగం కానీ లేదంటే అట్టడు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాశనం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ జీవన రద్దు చేయాలి. గతంలో వలె ఫీజు రియంబర్స్మెంట్ డిగ్రీ పీజీ విద్యార్థులందరికీ కూడా ప్రైవేటు గవర్నమెంట్ ఎయిడెడ్ అందరికీ కూడా వర్తింపు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేసేటప్పుడు రాష్ట్రం అంతా తిరిగి ఈరోజు పేద విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంటు ఇస్తాం, అలాగే ఫీజే కాదు ఈరోజు హాస్టల్లో ఉన్న విద్యార్థులకి హాస్టల్ ఫీజు కూడా ఇస్తాం, పూర్తిగా ముందుగానే మెస్ బిల్ చెల్లిస్తామని చెప్పేసి ఈరోజు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రణాళికల్లో కూడా హామీని పెట్టారు. ఇప్పుడు దాని విరుద్ధంగా నేను మాట తప్పను, మడం తిప్పను అని చెప్పేసి ఆయన ఈరోజు పీజీ విద్యార్థులకి ఈరోజు అంటే పేద ఎస్సీ ఎస్టీ బీజీ ఎవరైతే ఉన్నారో అటువంటి పేద విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదువుకుంటున్న పీజీకి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ 550 కోట్లు లాస్ట్ ఇయరే బకాయి ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది ఇవ్వడం మానే కాకుండా ఇప్పుడేమీ పూర్తిగా ఇవ్వనని చెప్పేసి చెప్తా ఉన్నారు. జియో నెంబర్ 77 తీసుకొచ్చారు, ఇది సరైనది కాదని చెప్పేసి ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రాథమిక విద్య లేకపోతే నువ్వు ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి ఇస్తున్నావు, అలాగే ఆ పైన డిగ్రీ వరకు కూడా ఇప్పటి వరకు ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఉంది. గత ప్రభుత్వం ఇస్తున్నదే ఈరోజు మీరు కూడా ఇస్తున్నారు, విద్యాదేవన లేకపోతే వసతి దేవన పేరుతో ఇస్తున్నారు. అంతకుముందు స్కాలర్షిప్ పేరుతో మెస్సాజర్ పేరుతో ఇచ్చేవారు, వాటిల్లే మీరు ఇస్తున్నారు తప్ప అదనంగా ఇచ్చేది ఏమీ లేదు. ఇంక ఇవ్వకపోవడం కాకుండా అదనంగా మీరు చేసేది ఏంటంటే ఇప్పటి వరకు ఉండే ఏదైతే పీజీ విద్యార్థులకు కానీ ఈరోజు పిహెచ్డీ విద్యార్థులకు కానీ ఈరోజు స్కాలర్షిప్స్ వచ్చాయి, అలాగే ఇతర యూనివర్సిటీలు అన్నింటిలో కూడా ఈరోజు పిహెచ్డీ చేసిన వాళ్ళకి స్టైఫండ్ ఇచ్చేవారు. ఈరోజు స్టైఫండ్ కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు తప్ప ఈరోజు ఈబీసీకి కానీ ఈరోజు ఓబీసీకి కానీ ఇచ్చే పరిస్థితి ఈరోజు లేదు. రెండోది పీజీ విద్యార్థులకి ఇప్పుడేమి మొత్తంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని చెప్పేసి, అలాగే హాస్టల్ మెసాజీలు ఇవ్వని చెప్పేసి చెప్పడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఎవరు పీజీలు ఉన్నత చదువులు చదువుకోకూడదు అని చెప్పడమే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఎప్పటికైనా ఈ ఆలోచన విరమించుకోవాలి, లేదనుకుంటే ఇప్పటికే ఆల్రెడీ ఆయన ఎన్నికల ముందు చాలా చెప్పాడు. ఆల్రెడీ మన ఏజెన్సీ విశాఖపట్నం ఏజెన్సీలో పీజీ కాలేజీ ఏర్పాటు చేస్తానని చెప్పాడు, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం, దానికి అనుబంధంగా రెవెన్యూ డివిజన్లో పీజీ సెంటర్లు ఏర్పాటు చేస్తాం.
కొత్తగా యూనివర్సిటీ ఏర్పాటు చేయలేదు పక్కన పెడితే పీజీ సెంటర్లు కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటి పీజీ సెంటర్లు లేవు కాబట్టి గవర్నమెంట్ లేవు కాబట్టి ప్రైవేట్ పీజీ సెంటర్లో మేము ఫీజులు ఇవ్వాల్సిన లేదని చెప్తున్నారు ఈరోజు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకేమి నువ్వే అమ్మవాడిస్తావా డిగ్రీ ఇంటర్మీడియట్లో ప్రైవేట్ విద్యార్థుల్లో చదువుకున్న వాళ్ళకి ఇస్తావా డిగ్రీ కాలేజ్ చదువుకున్న వాళ్ళకి ఇస్తారా ఇంజనీరింగ్ కాలేజ్ అంటే వీళ్ళందరూ మీ నాయకులు లేకపోతే వైసీపీ కార్యకర్తల వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఏంటో చెప్పని చెప్పేసి అడగదలుచుకున్నాం ఎవరైనా ఈరోజు ప్రైవేటా గవర్నమెంటా ఎయిడెడ్ అని సంబంధం లేకుండా తప్పనిసరిగా విద్యార్థులు చదువుకోవడం నువ్వు గవర్నమెంట్లో యూనివర్సిటీలు పెట్టండి గవర్నమెంట్ పీజీ సెంటర్లు పెట్టండి అప్పుడు కూడా వాళ్ళు ప్రైవేట్కి వెళ్ళి చదువుకుంటారు అనుకో డబ్బు ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళి చదువుకుంటారు ఆ రకంగా వాళ్ళకి ఇవ్వాల్సిన లేదు కానీ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు తప్ప ఈరోజు గవర్నమెంట్ విద్యా సంస్థలు పీజీలో లేవు కాబట్టి ఈరోజు వెళ్ళి చదువుకుంటున్నారు అటువంటి విద్యార్థులు ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనన్నాం సరైనది కాదు జగనన్న ఇంకోసారి ఆలోచన చేయాలి లేకపోతే విద్యార్థులు ఇప్పుడు చీలీలో 30 పైసలు ఫీజు పెంచారని చెప్పేసి పెద్ద ఎత్తున పోట్లాడి ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు జగనన్నకు కూడా విద్యార్థుల సంఘం తెలిసినట్లు లేదు విద్యార్థులు తలుచుకుంటే అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు ఆ పోరాటానికి యావత్తు కార్మిక అన్ని సంఘాల సంఘీభావం కూడా తీసుకుంటారు అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని జగనన్నకి విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు ఫణేంద్ర యాఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం పీజీ చదువుతున్న విద్యార్థులకు ప్రైవేట్ కళాశాల చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ అదేవిధంగా జగనన్న విద్యా దీవెన అలాంటి అన్నీ కూడా రద్దు చేస్తూ జీవో నెంబర్ 77ని తీసుకురావడం జరిగింది ఇది కేవలం బడుగు బలహీన వర్గాలు ఉన్న విద్యార్థులందరికీ కూడా దూర విద్యను ఉన్నత విద్యను దూరం చేయడానికి అని చెప్పుకోవాలి ఎందుకంటే మన జిల్లాలో మన కేవలం విశాఖ జిల్లాలో చూసుకుంటే కేవలం ప్రభుత్వ పీజీ కోర్స్ ప్రభుత్వ పీజీ కోర్స్ ఉన్న కాలేజీలు కేవలం 5 మాత్రమే ఉన్నాయి మిగతావన్నీ ప్రైవేట్ కాలేజీలో 20,000 మంది విద్యార్థులు పీజీ విద్యలు చదువుకుంటున్నారు ప్రస్తుతం మన విశాఖ జిల్లాలో మాత్రమే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే లక్షల మంది విద్యార్థులు పీజీ విద్యను అభ్యసిస్తున్నారు వీరందరూ కూడా బడుగు బలహీన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కాబట్టి వీళ్ళు చదువుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి వీళ్ళకు కూడా ప్రైవేట్ కళాశాల చదువుకున్న విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ అదేవిధంగా జగనన్న విద్యా దీవెన కూడా వర్తింపజేయాలి లేని వాటిల ఏఎస్ విద్యార్థి అఖిల భారత విద్యార్థి సమైక్య మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని విద్యార్థులకు వెళ్ళి తీవ్ర ఉద్యమిస్తాం అదేవిధంగా ఇప్పుడు పరిస్థితి మనం చూసుకుంటుంటే జిల్లాలోనే ప్రభుత్వ డిగ్రీ పీజీ కోర్సులో ఉన్న కళాశాలలు కేవలం 5 మాత్రమే ఉన్నాయని చెప్పాము ముందుగానే ఇప్పటికైనా ఈ విద్యను పేద విద్యార్థులకు అందరూ బడుగు బలహీన విద్యార్థులు అందరూ కూడా సక్రమంగా ఉన్నంత విద్యను అందే విధంగా మనకి ఎలక్షన్ 2014 ఎలక్షన్లో చెప్పడం జరిగింది 2019 ఎన్నికల్లో అందరూ కూడా ఉన్నంత విద్య బడుగు బలహీన విద్యార్థులు అందరూ కూడా ఉన్నంత విద్యను అందే విధంగా జగనన్న పరిపాలిస్తారని చెప్పారు కానీ ఇప్పటికి కూడా చెప్తున్నాం కేవలం స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా డిగ్రీ కానీ అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మభ్య పెడుతున్నారు కేవలం విద్యా దీవెన అదేవిధంగా అమ్మఒడి అని చెప్పి విద్యార్థుల్ని అదేవిధంగా తల్లిదండ్రులు మభ్య పెడుతున్నారు తప్ప ఎటువంటి న్యాయం కూడా చేయట్లేదు ఇప్పటికైనా ఇంటర్మీడియట్ డిగ్రీ అదేవిధంగా డిగ్రీ పీజీ చదువుతున్న విద్యార్థులు కూడా ఏదైతే జీవో నెంబర్ 77ని రద్దు చేసి వాళ్ళు కూడా స్కాలర్షిప్ అదేవిధంగా జగనన్న విద్యా దీవెన వర్తింపజేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ప్రైవేట్ ఎయిడెడ్ పీజీ కళాశాలలకు వర్తించని ఫీజు రీయింబర్స్మెంట్ పీజీ విద్యార్థుల ఫీజు పరేషాన్ ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ప్రైవేట్ ఎయిడెడ్ పీజీ కళాశాలలకు వర్తించని ఫీజు రీయింబర్స్మెంట్ పీజీ విద్యార్థుల ఫీజు పరేషాన్ ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక నా పేరు ఎల్జే నాయుడు ఎస్ఎఫ్ఐ గ్రేటర్ విశాఖ నగర కార్యదర్శి ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలకే పెద్దపీట వేస్తున్నామని చెప్తూ నవరత్నాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్తూ ఒకవైపు విద్యార్థులందరికీ కూడా ఫుల్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ఒక పక్క ప్రకటనలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళ తండ్రి గారు ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్స్ పథకాన్ని
విద్యా దీవెన వసతి దీవెన పథకాన్ని పీజీ విద్యార్థులకు వర్తింపజేయకుండా జీవో తీసుకురావడం అనేది చాలా నష్టదాయకమైనది విద్యార్థులందరికీ కూడా ఈ జీవో వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ గ్రామీణ విద్యార్థులు పేద విద్యార్థులందరికీ కూడా ఈ జీవో వల్ల ముందు నష్టం జరుగుతూ ఉన్నది ఏదైతే వర్తింపులు పెట్టాడో ప్రభుత్వ పీజీ సెంటర్లో ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ యూనివర్సిటీల వరకే మాత్రమే ఈ వసతి దీవెన విద్యా దీవెన అమలు చేస్తామని చెప్పడం చాలా దారుణమైన పరిస్థితి ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇతర జిల్లాల్లో విజయనగరంతో పోల్చుకుంటే విజయనగరంలో కనీసం పీజీ సెంటర్ కూడా లేదు ఉన్నదాన్ని ఎత్తేశారు గ్రామీణ ప్రాంతాల్లో పీజీ సెంటర్లే లేవు అసలు ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ విద్యార్థులందరూ కూడా ఎక్కడ చదువుకుంటారు గ్రామీణ ప్రాంతాల్లో పీజీ సెంటర్లు లేవు అలాంటప్పుడు ప్రైవేట్ కళాశాలలకు వెళ్ళి వచ్చే రీయింబర్స్మెంట్ ద్వారా ఉన్నత విద్యను అభ్యసించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అలాగని యూనివర్సిటీలకే పరిమితం అవుదామంటే యూనివర్సిటీలో ఉండే సీట్ల శాతం చాలా తక్కువ ప్రభుత్వ పీజీ సెంటర్లను ఏర్పాటు చేయకుండా ప్రభుత్వ కళాశాలల్లో పీజీ కాలేజీలు కోర్సులు ఏర్పాటు చేయకుండా ఈరోజు ప్రభుత్వ కళాశాలలకు మాత్రం పరిమితం చేస్తాం ప్రైవేట్ కళాశాల విద్యార్థులకు ఇవ్వబోం అని చెప్పడం చాలా దారుణమైన పరిస్థితి ముందు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి పథకాలు అమలు చేయాలనుకుంటే ప్రభుత్వ ప్రభుత్వ విద్యా సంస్థలు ముందు స్థాపించి తర్వాత వర్తింపులు అనేవి పెడితే విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ సెంటర్లకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపెడతారు ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ సెంటర్లు లేకుండా వీళ్ళకి వర్తించబోమని చెప్పడం అనేది చాలా నష్టదాయకమైనది దీని ద్వారా విశాఖ నగరంలో దాదాపు ఇరవై వేల మంది విద్యార్థుల వరకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈరోజు డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కువ మంది పీజీలకే మొగ్గు చూపుతున్న సందర్భం ఉంది ఒక పీజీ అనే కాదు ఇంజనీరింగ్లో ఎంటెక్ ఎంబీఏ ఎంఫార్మసీ ఇలా పీజీ సంబంధించిన కోర్సులు అన్నింటినీ కూడా ఈరోజు రద్దు చేస్తాం రీయింబర్స్మెంట్ అని చెప్పడం అనేది క్లిష్టమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మరొకసారి పునర్సమీక్ష చేసుకొని ప్రభుత్వ విద్యా సంస్థలు అవి స్థాపించిన తర్వాతే ఈరోజు ఇటువంటి వర్తింపులు ఏమైనా చేస్తే చేయాలని మేము చెప్తా ఉన్నాం అలాగే ఈరోజు ప్రైవేట్ కళాశాలలో అత్యధిక మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఈ రీయింబర్స్మెంటే ప్రధాన కారణం ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ లేదంటే ఎంఫార్మసీ కానీ ఎంబీఏ కానీ ఇవన్నీ కూడా అటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యకి దూరం అయ్యే పరిస్థితి ఎక్కువగా ఉంది ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు పేద విద్యార్థులు ఈ రీయింబర్స్మెంట్ వల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు వాళ్ళకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నష్టదాయకమైన జీవం తీసుకువచ్చింది ఒక పక్క బీసీ సంక్షేమం కోసం పనిచేస్తాం ఎస్టీ సంక్షేమం కోసం పనిచేస్తాం ఎస్సీ విద్యార్థులు పేదల కోసం పనిచేస్తాం అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి పేదలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు వచ్చే రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రద్దు చేయడం అనేది మరో పక్క వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడమే గవర్నమెంట్ యొక్క లక్ష్యం అనేది తెలియజేస్తూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రజా వ్యతిరేకమైన పేద విద్యార్థుల వ్యతిరేకమైన జీవోల్ని రద్దు చేయాలని విద్యార్థులందరికీ ఉపయోగపడే రీయింబర్స్మెంట్ దాన్ని కొనసాగించాలని ఎస్ఎఫ్ఐగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు బి భుజగణపతి నేడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా దీవెన అని చెప్పి కొత్తగా పథకం పెట్టాలని తీసుకుని రావడం జరిగింది ఈ పథకం ద్వారా ఏంటంటే అందరికీ ప్రైవేట్ ప్రభుత్వ అన్ని కళాశాలలో ఉన్న విద్యార్థులకు అందరికీ కూడా స్కాలర్షిప్లు అందుతాయని అనుకున్నాము కాకపోతే ఇప్పుడు మళ్ళీ వచ్చి కొత్తగా ఒక ఫిట్టింగ్ కట్టారు ఏంటంటే ప్రైవేట్ స్కూల్ చదువుతున్న వాళ్ళకి ఏమొచ్చి ఈ విద్యా దీవెన కానీ స్కాలర్షిప్లు కానీ ఆపేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు కరెక్టు నేను రాష్ట్రంలో చూసుకున్నా దేశంలో చూసుకున్నా జిల్లాలో నేను మన జిల్లాలో చూసుకున్నా ఎన్ని ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి ఎన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ కాలేజీతో పోలిస్తే అందుకే డబుల్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ఎందుకు నువ్వు ఇప్పుడు ఒక్క నిర్ణయం తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి ప్రభుత్వం అనేది ఏంటి ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి మనం అది ఉన్న డిమాండ్కి సరిపడే మనం ప్రభుత్వ కాలేజీలు స్కూల్లో పెడుతున్నామా లేదా అనేది ఉన్న అసలు డిమాండ్కి సరిపడినప్పుడు ప్రభుత్వం సప్లై చేయలేకపోతుంది విద్యా సంస్థలని వాళ్ళకి విద్యను అందించలేకపోతున్నప్పుడు నువ్వు ఏ విధంగా వాళ్ళని రద్దు చేసి అప్లికేషన్ చేస్తావు విద్య అందరి హక్కు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉంది దాంతోపాటు రైట్ టు ఈక్వాలిటీ అని ఉంది నువ్వు తీసుకొచ్చిన ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న ఇటువంటి డిసిషన్ ఏమైతే ఉందో అది రెండింటికి భంగపరుస్తుంది కాబట్టి విద్యా హక్కు వాళ్ళ విద్య అనేది హక్కు లేకపోతే విద్య అనేది హక్కు కాబట్టి అందరికి సమాన ప్రజలందరూ సమానమే కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలందరూ సమానంగా చూడాలి కాబట్టి ఇప్పుడు తక్షణమే ప్రభుత్వం అందరికీ సమానంగా చూసే విధంగా స్కాలర్షిప్లు ప్రైవేటు పబ్లిక్ అని సంబంధం లేకుండా అందరికీ స్కాలర్షిప్లు అందించాలి విద్యా దీవెన కూడా అందరికీ అందుబాటులో తీసుకుని రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి ఈ విధంగా మీ అందరికీ తెలుపుతున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి నుంచి ఏదైతే
ప్రజా వ్యతిరేక విధానాలు ఏ విధంగా అయితే అమలు చేస్తుందో అదే విధంగా ఈరోజు విద్యార్థి వ్యతిరేక విధానాలు కూడా పూర్తిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందిన విద్యార్థులు ఈరోజు విద్య అందం ద్రాక్షగా మారింది ఈరోజు అన్నాడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పాడు. ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా ఉంటా పేద విద్యార్థికి మేనమామలా ఉంటానని అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వారి కుటుంబంలో ఒక యముడు మాదిరిగా ఒక రావణ మాదిరిగా ఈరోజు తయారయ్యాడు. మాట తప్పి మడమ తిప్పి ఈరోజు రాష్ట్రంలో ఒక ఫేక్ సీఎంగా ఈరోజు రాష్ట్రంలోని కనీసం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈరోజు నువ్వు ఏనాడన్నా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఏనాడన్నా ఒకరోజన్నా తీసుకున్నావా? ఒక ఫ్యాసిస్ట్ మాదిరిగా నీ ఒక నిర్ణయాలు ఉంటాయి. ఈ రాష్ట్రంలో విద్యార్థులకు అంధకారంలో వెళ్ళే పరిస్థితి ఉంది. ఏదైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 77 విడుదల చేసిందో ఈ జీవో ద్వారా దాదాపు 70,000 నుంచి 100,000 మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి చెందిన విద్యార్థులు పీజీ విద్యకు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లతో గెలిచి ఈరోజు వారు బిడ్డల మీద ఈరోజు కక్షాదింప చర్య చేస్తున్నావు. ఈరోజు విద్యాశాఖ మంత్రి చూసుకున్నట్టయితే ఈరోజు జీవో నెంబర్ 77 అంటే ఏంటని అడిగే పరిస్థితి, ఆయన శాఖ నుంచి వచ్చే జీవో కూడా ఆయన తెలియని పరిస్థితి. ఆయన కేవలం పత్రికా ప్రకటనలకి ప్రెస్ మీట్లకే తప్ప ఈరోజు ఆయనకి విద్యాపాలనపై కనీస అవగాహన లేని పరిస్థితి. ఒక రబ్బర్ స్టాంప్ మాదిరిగా ఈరోజు రాష్ట్రంలో చలామణి అవుతున్నాడు. ఈరోజు జీవో నెంబర్ 77 తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేశాము. జీవో నెంబర్ 77 ఏదైతే విడుదల చేశారో రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాల ద్వారా జీవో కాపీలు దగ్ధం చేయడం జరిగింది. ఈ నెల 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ద్వారా వింత పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11వ తారీఖున అంబేద్కర్ విగ్రహాల ద్వారా నిరసన తెలియజేయడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ముద్దు నిద్ర వేడలేదు. ఈరోజు విద్యార్థులు రోడ్డు మీద పడే పరిస్థితి, కేవలం డిగ్రీకే పరిమితం అవుతున్నారు. అలాంటిది కావున విద్యార్థుల పక్షాన ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ పోరాడుతుంది. 22వ తారీఖున సీఎం క్యాంప్ కార్యాలయం కూడా మేము ముట్టడికి సిద్ధమయ్యాం. 22వ తారీఖున ఎన్ని అడ్డంకులు వచ్చినా సీఎం క్యాంప్ కార్యాలయం శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తాం. ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఎవరూ భయపడే పరిస్థితి లేదని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 77 రద్దు చేయాలి, లేని పక్షంలో ఆమరణ దీక్ష కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ప్రజల కోసం నేనున్నానంటూ పాదయాత్రలో అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక విద్యార్థులను ఆదుకుంటారని చెప్పేసి మా యొక్క ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, దాదాపుగా ఏపీపీఎస్సీ ద్వారా 270,000 ఉద్యోగాల్ని నేను కల్పిస్తాను, రిక్రూట్మెంట్ తీస్తాను అని చెప్పేసినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మాట తప్పి మడమ త్రిప్పి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులతో పాటు ఓసీలో 10% ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలకు సంబంధించి గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో పేద విద్యార్థులకు పీజీ చదువుకుంటామంటే కార్పొరేట్ కళాశాలలో కానీ ప్రైవేట్ కళాశాలలో కానీ ఎయిడెడ్ కళాశాలలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేశారు. అయితే కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు పేద విద్యార్థులకు శాపంగా పరిగణించేలా జీవో నెంబర్ 77 తీసుకొచ్చాడు. గతంలో 2019 నవంబర్ 30వ తేదీన ఇదే ప్రభుత్వం జీవో నెంబర్ 115ని ఇచ్చి ప్రతి ఒక్క పేద విద్యార్థికి జగనన్న తోడుంటానని, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన అని చెప్పేసి రెండు పథకాలను తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఆ యొక్క పథకాలను తొంగలో తొక్కి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే విధంగా ఈరోజు డిగ్రీ అయిన తర్వాత నిరుద్యోగులు అంటే ప్రతి ఒక్కరు సీట్లో వాళ్ళని చూస్తారు, అటువంటిది ఉన్న ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఉన్నత విద్యను అలాగే కొనసాగిస్తారు. అటువంటి ఉన్నత విద్యను కొనసాగించేటువంటి అవకాశమే లేకుండా ఈరోజు జీవో నెంబర్ 77 తీసుకొచ్చాడు.
ఈరోజు రాష్ట్రంలో సామాజిక సమతోకం మంత్రివర్గంలో పాటించారని చెప్పేసి చెబుతున్నటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి మంత్రులకు నాది ఒక సూటి ప్రశ్న. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి జీవో నెంబర్ 77 తెస్తే అడిగేటువంటి సాహసం మీరు ఎందుకు చేయట్లేదు, మీరు ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలుగా ఎందుకు మారారని చెప్పేసి ఈ రాష్ట్ర మంత్రివర్గాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం చేసేటువంటి జీవోలు మీరు ఇస్తుంటే దద్దమ్మల్లాగా మీరు చెవులు మూసుకొని కళ్ళు మూసుకొని నోరు మూసుకొని ఎందుకు ఉంటున్నారని చెప్పేసి, ఇందుకా మిమ్మల్ని ఈ యొక్క నియోజకవర్గాల్లో మీ యొక్క సామాజిక వర్గాన్ని రిప్రజెంటేటివ్గా మిమ్మల్ని ఎన్నుకుంది ఎందుకా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు మంత్రులకు సిగ్గుందా? ఈరోజు పేద విద్యార్థులకి విద్యనివ్వకుండా దూరం చేస్తుంటే అడగలేనటువంటి క్యాబినెట్ మీటింగ్లో క్వశ్చన్ కూడా చేయలేనటువంటి మంత్రులు ఉండటం నిజంగా ఈ రాష్ట్ర చరిత్రలోనే సిగ్గుచేటు. అదేవిధంగా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి మంత్రులు ఈరోజు బూతులు చెప్తున్నారు, బూతుల పురాణాలు మాట్లాడుతున్నారు. అసలు మీకు సిగ్గుందా? ఇప్పుడు ప్రమాణం రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి బూతులు మాట్లాడటానికా, అంటే బూతులు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరా, ఎంటర్టైన్మెంట్ చేయడానికా మిమ్మల్ని ఎన్నుకుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. పేద విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77 రద్దు చేయకపోతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 22వ తేదీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి కూడా ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఇకనైనా మీరు ఏదైతే ఇంగ్లీష్ విద్య అన్నారు, ఇంగ్లీష్ మీడియంకి 15,000 రూపాయలు, తెలుగు మీడియంకి పీజీ చదివేవాళ్ళకి 3,000 రూపాయలు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా. అంటే పేద విద్యార్థులు ఉన్నత విద్యకు చదువుకోవడం తప్ప ఉద్యోగాలు ఎలాగ ఇవ్వలేకపోతున్నారు? కనీసం విద్య అయినా చదువుకొని వాళ్ళను ఎడ్యుకేటర్స్గా మారేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి కూడా దూరం చేస్తున్నారు. దశల వారీగా పేద విద్యార్థులకు, ఎస్సీలకి, బీసీలకి, మైనారిటీలకి వాళ్ళకి సంబంధించినటువంటి పథకాలను దూరం చేస్తున్నారు. మీరు ఇటువంటి అంటే రాజన్న పాలన అన్నారు, రాక్షస పాలన చేస్తున్నారు, రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ఈరోజు రాష్ట్రంలో ధృతరాష్ట్రుడి పాలన కొనసాగుతుంది. మీ విధానాలు మార్చుకోకపోతే 21 రేపటిలోపు ఈ యొక్క జీవో నెంబర్ 77 ఉపసంహరించుకోకపోతే మాత్రం ఈ యొక్క సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పిలుపునిస్తామని చెప్పేసి కూడా ఇందు మూలంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన చేసి తెలియజేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఈరోజు అమ్మఒడి పథకం వర్తిస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది, అది ప్రజెంట్ జరుగుతుంది. అయితే మేము మాట్లాడదలుచుకున్న విషయం ఏంటంటే, ఏదైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ అలాగే ఎంబీఏ ఎంటెక్ ఎంఫార్మసీ విద్యార్థులందరూ కూడా ఫీజు రీయింబర్స్మెంటు రద్దు చేస్తున్నట్టు జీవో నెంబర్ 77 తీసుకొచ్చి అసలు వాళ్ళకి చదువు అనేది అందని పరిస్థితుల్లో తీసుకొచ్చారు. దాని పరిస్థితి వల్ల ఏమవుతారంటే, సాధారణంగా అందరూ ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళందరూ కూడా డిగ్రీ చదువుకొని ఖచ్చితంగా ఎంఎస్సీ పీజీ చదవాలి అలాగే ఎంబీఏ చదవాలని ఆస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా పీజీ నెంబర్స్ రాకపోతే వాళ్ళ మధ్య వర్తకన ఆపే ప్రయత్నం చేస్తారు. ఎందుకనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ప్రైవేట్ కాలేజీలకి మగ్గు చూపని పరిస్థితి, అందరూ కూడా గవర్నమెంట్లో చదవాలనుకుంటారు. ఈ గవర్నమెంట్లో చదవాలనుకున్నప్పుడు కూడా పీజీ కాలేజీలు కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో ఉన్నట్టు మనకు కనిపించావు, అంతా ప్రైవేటే. దాన్ని బట్టి ఏమవుతారంటే, ప్రైవేట్లో ఈ పీజీ నెంబర్స్ లేకపోతే అటు డబ్బులు కట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. 100,000 రూపాయలు ఉన్న దాంట్లో ఇంతకుముందు 40,000 30,000 గవర్నమెంట్ పీజీ నెంబర్స్ ఇచ్చేది, మిగతా డబ్బులంతా విద్యార్థులు కట్టుకునేవారు. ఇప్పుడు ఆ దశని జీవో నెంబర్ తీసుకొచ్చి రద్దు చేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడంగా విద్యార్థులందరికీ కూడా ఇది పూర్తిస్థాయి విద్యకు దూరం అయ్యే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, విద్యార్థులందరూ కూడా ఏదైతే జీవో నెంబరు 77 తీసుకొచ్చిన దాన్ని పూర్తిస్థాయి రద్దు చేసి ముందుగా ఉన్నటువంటి దాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన విద్యార్థులందరూ డ్రాప్ అవుట్ అవుతారు, అటు వృత్తి విద్యా కోర్సులు పూర్తిస్థాయి అందలేని పరిస్థితి ఉంటుంది, విద్యా వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ జీవో నెంబర్ వల్ల మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఆ జీవో నెంబర్ ఏదైతే 77 ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఎల్కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్యను అమలు చేస్తానని ఎన్నికల హామీలో చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జీవో నెంబర్ 77 తీసుకొని వచ్చి పీజీ ఈ చదువుతున్న విద్యార్థులు, ఎంటెక్ మాస్టర్స్ చేయాలనుకున్న విద్యార్థులకి ఈ జగనన్న విద్యా దీవెన అనేది వర్తించదనేది చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు ఎంటెక్ చేసేవాళ్ళు కానీ, ఎంఫార్మసింగ్ చేసే విద్యార్థులకు కానీ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఇప్పటి వరకు అందేది. గత
సంవత్సరం వరకు. కానీ ఈ సంవత్సరం నుంచి మాస్టర్స్ పీజీ చదివే విద్యార్థులకి ఈ విద్యా దీవెన అనేది అందదు అని చెప్పడంతో మొత్తం ఫీజు అంతా విద్యార్థులే కట్టుకోవాలి అని చెప్పారు. జివో చెప్పేది ఏంటి అంటే కేవలం ప్రభుత్వ కాలేజీల్లో కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకే వర్తిస్తుంది. ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో మేనేజ్మెంట్ కోటాలో చదివే విద్యార్థులకి ఈ విద్యా దీవెన అనేది వర్తించదు అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఎక్కువ శాతం విద్యార్థులు నష్టపోయేది అయితే ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులు లాభపడతారు అని అనుకుంటున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా అసలు పీజీ కళాశాలలు ఉన్నాయా? విశాఖపట్నంలో ఒక పీజీ కళాశాల ఉంది కానీ ఈరోజు అందులో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అనేవి అమలవుతున్నాయి. అలాగే ప్రైవేట్ ఎంటెక్ ఎంఫార్మసీ చేసే విద్యార్థులు అందరూ ప్రైవేటు కాలేజీల్లో ఎక్కువ చదువుతుంటారు. కాబట్టి వీళ్ళందరూ రేపటి నుంచి పూర్తి ఫీజు కట్టుకొని చదవాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే భవిష్యత్తులో పేద విద్యార్థులు పీజీ మాస్టర్స్ చేసేటప్పటికి తగ్గుతారు. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా ఆలోచించకుండా మొత్తం అందరికీ విద్యా దీవెన అనేది అమలు చేస్తే ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. ప్రైవేట్ ఎయిడెడ్ పీజీ కళాశాలలకు వర్తించని ఫీజు రీఎంబర్స్మెంట్, పీజీ విద్యార్థుల ఫీజు పరేషాన్, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.